अंदर की नमस्कार वेलकम बैक टू मै चैनल वीडियो एंत टेस्ट उड़े मसाला शनगू चाला टेस्ट ईजी एला तैयारों वीडियो चूपा मसाला शनगू तैयार इकड़ चाका कोम शनक बउल वेसको नीलू पोसको नाबेको कुछ मोलकल वर्वा रोजल पा शन तरवा ఇప్పుడు నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలను కుక్కర్ లోకి వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న శనగలు కుక్కర్ లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఈ కొమ్మ శనగలు మెత్తగా ఉడికి ఇలా ఉంటాయి. ఇలా ఉడికించుకున్న శనగలను నీళ్ళు లేకుండా ఒక బెజ్జాల గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ మీద వెడల్పుగా ఉన్న పాన్ పెట్టుకుని అందులో స్పూన్ ఉన్నర దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తలగొట్టుకున్న వెల్లుల్లి దబ్బలు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక స్పూన్ పొట్టు మినపప్పు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. తాలింపు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలి. ఈ పొడులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కుక్కర్లో ఉడికించి చల్లారబెట్టుకున్న శనగలను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న ఉప్పు కారం అంతా కూడా శనగలకు బాగా పెట్టేటట్టు కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా చేసుకున్నట్టయితే కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే మసాలా శనగలు రెడీ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.